అయితే ఒకనొక సమయంలో చివరి దశలో మనిషి యొక్క బుద్ధికి కూడా తను బ్రహ్మం కాదు అనే విషయం గోచరిస్తుంది. ఇది ఏదో ఒక విధంగా జరిగి తీరుతుంది మరియు బుద్ధి వినమ్రతతో తలదించుకుంటుంది. ఇది బహుశా వివరించడానికి వీలు పడని ఒక విశ్వరహస్యం అనుకుంటాను. ఒక వ్యక్తి ప్రపంచంలోని అన్ని గ్రంథాలు మరియు శాస్త్రాలు చదివిన తర్వాత కొంచెం గర్వంతో ఉప్పొంగిపోవడం చాలా సహజమైన విషయం. అయితే ఏదో ఒక విధంగా ఆ వ్యక్తి యొక్క గర్వం భంగపడటం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తికి తనదంటూ అయిన ఒక విశేషమైన వ్యక్తిత్వం ఉంటుంది. తన యొక్క ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గర్వం భంగపడడం అనేది జరుగుతుంది. ఇక చివరిది మనసు మీద అంతర్గత నియంత్రణ. ఈ మార్గాన్ని రాజయోగము అంటారు. అంటే ఈ మార్గంలో ధ్యానం చేయడం అనే ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది. మనస్సును ఏదో ఒక విధంగా నిర్విచార స్థితిలోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏదో ఒక వస్తువు మీదనో, ఏదో ఒక శబ్దం మీదనో, లేదా మరో దాని మీదనో మనసు యొక్క ఏకాగ్రతను నిలిపి దీనిని సాధించడం జరుగుతుంది. క్రమక్రమంగా మనసు ఆ వస్తువు మీద నిలుస్తుంది. ఒకనొక స్థితిలో మనసు శూన్యంగా మారిపోతుంది. ఏ విధమైన ఆలోచనలు, భావాలు మొదలైనవి ఏవి ఉండవు. ఈ స్థితిలో మనసులో ఏకాగ్రత కోసం ఏర్పరచుకున్న వస్తువు కూడా మాయమైపోతుంది. అప్పుడు మనసు శూన్యంగా మరియు నిర్విచారంగా మారిపోతుంది. ఈ మార్గం శాస్త్రీయ పరిజ్ఞానం నేపథ్యం ఉన్నవారికి సరిగ్గా సరిపోతుంది. వారు ఈ మార్గంలో ప్రతి సందర్భంలోనూ నేరుగా దైవత్వం యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని ప్రయోగాత్మకంగా పొందాలని కోరుకుంటారు. అయితే ఒక గురువు యొక్క పర్యవేక్షణ లేకుండా ధ్యానం చేయడం జరిగితే ఈ మార్గం చాలా ప్రమాదకరమైనదనే విషయం పాఠకులందరూ గమనించాలి. ఎందుకంటే కుండలిని శక్తి ఎవరి నియంత్రణ లేకుండా జాగృతమవడం జరుగుతుంది. కాబట్టి సాధన చేస్తున్న వ్యక్తి ఆ శక్తిని తట్టుకునే స్థితిలో ఉండలేడు. దాని ఫలితంగా శారీరకంగా మరియు మానసికంగా శాశ్వతమైనటువంటి గాయాలకు లోనవుతాడు. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి గురువు యొక్క పర్యవేక్షణ లేకుండా స్వయంగా తనకు తానే ధ్యానం అభ్యాసం చేయకూడదు. ఈ విషయాన్ని ఇంకా గట్టిగా పాఠకులందరికీ చెప్పదలుచుకున్నాను. ఈ విషయానికి నేరుగా సంబంధం లేకపోయినా విశ్వశక్తికి సంబంధించిన నా స్వంత అనుభవాన్ని ఒకదానిని మీ ముందు ఉంచుతాను. అది నాడులలో చలి పుట్టించే ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అయితే ఈ అనుభవం విశ్వశక్తి యొక్క ఆది రూపానికి లేదా పరాశక్తి అయిన ఆదిశక్తికి సంబంధించినది కాదు. విశ్వశక్తి యొక్క ఆది రూపానికి స్థూలమైనదైన మానవ శరీరంలోని ప్రాణశక్తికి సంబంధించినది. ఈ పుస్తకంలోని మరొక భాగంలో ఈ విశ్వశక్తి అనేక రూపాలలో రూపాంతరం చెందడం గురించి విపులంగా చర్చించాను. సిద్ధ మహాయోగంలో దీక్ష తీసుకునే 4 ఏళ్ల ముందు మనసును అబ్బురపరిచేటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని పొందాను. నాకు ఎవరో చెప్పారు, హైదరాబాద్ నగరంలో ఒక మహిళ తూర్పు దేశాలలో ప్రాచుర్యం పొందిన రేకీ అనే ప్రక్రియలో దీక్ష ఇస్తారని తెలిసింది. ఆమెను కలవడానికి సమయాన్ని నిర్ధారించుకున్న తర్వాత రేకీ ప్రక్రియలో దీక్ష తీసుకోవాలని ఆమె ఇంటికి వెళ్ళాను. నన్ను ఒక గదిలోకి రమ్మని పిలిచారు. ఒక కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకోమని చెప్పారు. మహిళ అయిన ఆ రేకీ మాస్టర్ నా నుండి కొన్ని గజాల దూరంలో ధ్యానముద్రలో కూర్చొని ఉన్నది. ఆమెకు సహాయకురాలిగా ఉన్న మరొక మహిళను తన చేతిని నా తల మీద పెట్టమని చెప్పింది. నా తల మీద నుండి ఆమె సహాయకురాలి చేతి స్పర్శ ద్వారా నా శరీరంలోకి విశ్వశక్తిని పంపించడానికి ప్రయత్నం జరిగింది. నేను ఇక్కడికి రాకముందే ఏమి జరుగుతుందో నాకు వివరించడం జరిగింది. ఒక వ్యక్తి రేకీ ప్రక్రియలో దీక్ష తీసుకునే సమయంలో
విశ్వశక్తి శరీరంలోకి ప్రవహించే అనుభూతిని స్పష్టంగా పొందడం జరుగుతుందని నాకు వివరంగా ముందే చెప్పడం జరిగింది. కాబట్టి సహజంగానే నేను ఆ శక్తి ప్రవాహం యొక్క అనుభూతి ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాల తర్వాత నా అనుభవం గురించి ఆమె ప్రశ్నించింది. అసలు నాకు ఎలాంటి అనుభూతి కలగలేదని రేకి మాస్టర్ అయిన మహిళకు చెప్పాను. నేను ఇలా చెప్పగానే ఆమె, మీరేమి రేకి ప్రక్రియ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాకండి, మరొక 4 రోజుల తర్వాత మళ్ళీ రండి, మరోసారి ప్రయత్నం చేద్దామని చెప్పింది. మరి ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఒకరోజు రాత్రి నేను నా గదిలో మంచం మీద పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నాను. అకస్మాత్తుగా నా తల మీద ఏదో ఒక రకమైన భ్రమణం లాంటి కదలిక ఆరంభమైనట్లు అనుభూతి కలిగింది. పుస్తకం మీద నుండి నా దృష్టి మరలి తల మీదకు వెళ్ళింది. మానసికంగా నేను ఆ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాను. విశ్వశక్తి యొక్క భ్రమణం లాంటి ఆ కదలిక ఇప్పుడు మరింత శక్తివంతంగా మారింది. ఇప్పుడు అది బయట నుండి నా తల లోపలికి దూరుతున్నట్లు అనుభూతి కలగడం మొదలైంది. ఆ తరువాత ఆ శక్తి క్రిందికి దిగి నా శరీరంలోని అన్ని భాగాలకు పాకింది. మొదట నా చేతి వేళ్ళ నుండి, ఆ తరువాత నా పాదాల నుండి ఆ శక్తి బయటకు వెళ్తున్నట్లు నాకు అనుభూతి కలిగింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ శక్తి యొక్క భ్రమణం మరింత వేగం మరియు బలం పుంజుకుంది. దీని వలన నా తలలో ఒక రకమైన అసౌకర్యమైనటువంటి అనుభూతి ప్రారంభమైంది. మరికొంతసేపు అయిన తర్వాత నా తలలో ఆ అనుభూతి ఇంకా తీవ్రమైన అసౌకర్యంగా తయారైంది. అతి కష్టంగా నేను ఏదో ప్రయత్నం చేసి మంచం మీద నుండి లేచాను. దాని వలన ఆ శక్తి యొక్క ప్రవాహం కొంత తగ్గినట్లు అనుభూతి కలిగింది. అయితే ఆ శక్తి నా శరీరంలో ప్రవహిస్తున్న అనుభూతి మాత్రం అలాగే ఉండిపోయింది. దాని వలన ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజంతా కూడా ఆ అనుభూతి అలాగే ఉండిపోయింది. సాయంత్రం వేళ నేను నా గది నుండి బయటకు వచ్చాను. సాయంత్రం నడక కోసం నేను రోడ్డు మీద నడుస్తున్నాను. రోడ్డు మీద వాహనాల సంఖ్య అధికంగా ఉన్నది. అకస్మాత్తుగా నేను రోడ్డు మీద పడిపోతున్నట్లుగా అనుభూతి కలిగింది. నా తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. ఆ వెంటనే నా చుట్టూ దట్టమైన అంధకారం వ్యాపించినట్లు అనుభూతి. నాకు రోడ్డు మీద ఏమీ కనిపించకుండా నా చుట్టూ దట్టమైన చీకటి, వాహనాల సంఖ్య అధికంగా ఉన్న ఆ రోడ్డు మీద అలాంటి అనుభూతికి లోనయ్యాను. అదృష్టవశాత్తు ఆ అనుభూతి ఎక్కువసేపు ఉండలేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ అనుభూతి నుండి తొలగిపోయింది. అయితే నాకు ఆ సమయంలో చాలా భయం వేసింది. వెంటనే తేరుకొని ఇక ముందుకు వెళ్ళలేక ఇంటికి వెనుదిరిగాను. వెనుదిరిగి వస్తుండగా కూడా నా తల తిరుగుతున్నట్లుగా మరియు మళ్ళీ నా చుట్టూ దట్టమైన చీకటి వ్యాపించబోతున్నట్లు అనుభూతి కలిగింది. ఏదో విధంగా నేను ఇంటికి చేరుకున్నాను. కానీ నా తల తిరుగుతున్న అనుభూతి 2వ రోజు రాత్రంతా మళ్ళీ నాకు కలిగింది. ఆ రాత్రి కూడా నా శరీరం అంతా అసౌకర్యంగా ఉన్నది. సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ తరువాతి రోజు ఉదయం నేను రేకి మాస్టర్ని కలవడానికి వెళ్ళాను. ఆమెను కలిసిన తర్వాత విషయమంతా కూడా చెప్పేశాను. నాకు కలుగుతున్న అనుభవాలను వివరించాను. ఆమె చెప్పింది వినేసరికి నాకు ఎముకల్లో చలి ప్రారంభమైన అనుభూతి కలిగింది. గతంలో ఆమెను కలిసినప్పుడు ఆమె ఇచ్చిన రేకి దీక్ష సఫలీకృతం కాలేదు. ఎందుకనో నా విషయంలో ఆ రేకి ప్రక్రియ పనిచేయలేదు. దాని ఫలితంగా ఆమె ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఆ తరువాత ఆమె ఏమి చేసిందో ఆ విషయాన్ని నాకు వివరించినది. మొదట ఆమె తను పూజించే దేవత యొక్క విగ్రహం ముందు
పాదాల మీద పడి ప్రార్థన చేసింది. తనను ఈ సంకట పరిస్థితి నుండి రక్షించమని వేడుకొంది. ఆ తరువాత ఆమె తన ఇంటి నుండే మానసిక ప్రక్రియ ద్వారా నా మీద రేఖి దీక్ష ఇవ్వడానికి ప్రయోగం చేస్తూ ఉంది. అంటే ఆమె ప్రాణశక్తిని దూరం నుండే నా శరీరంలోకి ప్రవహింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. రేఖి ప్రక్రియ గురించి నాకు కేవలం కొద్దిపాటి జ్ఞానమే ఉంది. ప్రాణశక్తిని దూరం నుండి ఎవరి శరీరంలోకి అయినా ప్రవహింపచేయవచ్చు అనే విషయం నాకు తెలుసు. అలా చేయడానికి వీలవుతుందని ఎక్కడో చదివాను. అయితే గత 2 రోజులుగా దాన్ని అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతూ వస్తున్నాను. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందన్న విషయం గురించి నేను వ్రాయదలుచుకోలేదు. అయితే నేను పాఠకులకు చెప్పదలుచుకున్నదేమిటంటే, నేను సిద్ధ మహాయోగంలో దీక్ష తీసుకునే వరకు సంవత్సరాల తరబడి నా శరీరం విశ్వశక్తితో నిండిపోయిన ఒక చెత్త డబ్బాగా అనుభూతి పొందాను. విశ్వశక్తి లేదా ఈ విషయంలో ప్రాణశక్తి నా శరీరం అంతా కలియ తిరిగిన అనుభూతిని సంవత్సరాల తరబడి పొందాను. అయితే ఈ ప్రాణశక్తి ప్రవాహం అర్థం లేనిదిగా మారింది. నా మనసు మీద ఎలాంటి మార్పును తీసుకురాలేదు. సంవత్సరాలు గడిచిన ఆ శక్తి యొక్క గమనం నా శరీరం అంతా పాకి ఒక అర్థం లేని విషయంగా మారింది. కొన్ని సందర్భాలలో అది నాకు శారీరకంగా చాలా అసౌకర్యంగా ఉండేది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను. నేను ఈ విషయం గురించి ఎవరికి చెప్పగలను? నా కథని ఎవరు నమ్ముతారు? ఆ విధంగా ఆ సహజమైన ప్రాణశక్తి ప్రవాహాల అనుభూతితో కొన్ని సంవత్సరాలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పూర్తి సామర్థ్యం కలిగిన ఒక గురువు యొక్క పర్యవేక్షణ లేకుండా ధ్యానం చేయకూడదు. ఎందుకంటే విశ్వశక్తి జాగృతమైతే ఇక దానిని మనం నియంత్రించలేము. అది శారీరకంగా మరియు మానసికంగా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. పై విషయాలన్నీ పాఠకులకు ఎందుకు వివరించానంటే, వారు విశ్వశక్తి యొక్క జాగృతి కోసం నానా విధములుగా సాధన చేస్తున్నప్పుడు లేదా ముఖ్యంగా ధ్యానం అనే ప్రక్రియ ద్వారా సాధన చేస్తున్నప్పుడు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని. అయితే పాఠకులను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. ఈ విశ్వశక్తి నియంత్రణలో జాగృతం అవడం జరిగితే అది మనిషిని ఆత్మ సాక్షాత్కారానికి చేరువగా తీసుకొని వెళుతుంది. ఇక నన్ను ఇంతకు ముందు చెప్తున్న 4 ప్రాథమిక యోగ మార్గాల గురించి మరియు అవి మహాయోగానికి దారితీసే విషయాల గురించి చెప్పనివ్వండి. ఏ మార్గంలో అయినా కుండలిని శక్తి లేదా విశ్వశక్తి ఏదో ఒక స్థాయిలో జాగృతమవడం జరుగుతుంది. ఈ విశ్వశక్తిని వివిధ యోగ మార్గాలలో వివిధ పేర్లతో పిలవడం జరిగింది. అయితే ఈ కుండలిని శక్తి ఒక మనిషి శరీరంలో జాగృతమైన తర్వాత ఇక అన్ని యోగ మార్గాలు ఒకటే అవుతాయి. అన్ని యోగ మార్గాలు కలిసిపోయిన తర్వాత ఒకే మహాయోగంగా మారడం జరుగుతుంది. ఈ పుస్తకంలో మరొక భాగంలో ఈ విషయాన్ని వివరించి వ్రాశాను. కేవలం ప్రాథమిక దశలో మాత్రమే సాధకులు వివిధ యోగ ప్రక్రియలు లేదా యోగ మార్గాలను ఎంచుకుని విశ్వశక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకసారి శక్తి జాగృతం అవడం అంటూ జరిగితే ఇక దైవ సంకూలీకరణ ప్రక్రియ శరీరంలో మొదలవుతుంది. ఆ వ్యక్తి యొక్క తిరుగు ప్రయాణానికి గమ్యమైన పరబ్రహ్మం వైపు పురోగమిస్తుంది. ఎవరు ప్రయాణించని ఒక సముద్ర మార్గం వంటి ఈ తిరుగు ప్రయాణంలో ఒక వ్యక్తి ఎలాంటి అనుభవాలు ఎదుర్కొనవలసి వస్తుందో అనేది ఈ పుస్తకం యొక్క సారాంశం.